క్యారెక్టర్ మార్చుకోకూడదు, నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి. నా జీవితం మీకు గుణపాఠం కావాలరా? ఏమైనా మేడు సురేవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే అరవై ఖుషిగా ఉండాలి. అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది హేల్ కథం దూకులం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరీ ఆదు. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది, ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునైతా మీ. అరే డోలా खत लिखता हूँ खून से, सिराही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह भाई, वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे आगे भाई, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है रे? पिंकी. वावा पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बफ लिया है నాగరాజు గారు, నాకు హిందీ పాటొచ్చు. తమిళకి హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, జో హై నామ వాలా, హై హై, జో హై నామ వాలా వహీ తో బద్నామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మి. अरे रंग का भंग जमात का चक, फिर लापान चबा, अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जा, ओ खाई के पान बना रसवाला, ओ खाई के पान बना रसवाला, भूल जाए बंद अकल का ताला, ओ खाई के पान बना रसवाला, भूल जाए बंद अकल का, फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल, छोरा गंगा किनारे. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ना कला इधरा రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. మరి ఇందాక అన్నావు. అవును, మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇరిసేస్తాను 20 రూపాయలు. అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్? 500 కాడికి. వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించో సరే, చూపించరా? అదండి, చూపించా. ఓ అదా, చూడు చూడు చూడు. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి. చూడు 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 చూడు
లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా ఒరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఎదవ తెలియదారులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చాయని అడిగాను కొత్త పాత అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజల ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి చందమామా మా వింత గాథ వినుమా రాబోయి చందమామా యో సెమగా ఓ బేబీ కెన్ టెల్ యో ఓ బేబీ కెన్ టెల్ ఏంటి రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్ సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ వెళ్తా కూర్చో ఆ సఫారీ గడిరా ఎవరు బొక్క సార్ నాకు తెలియక అడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవని చెల్సు రైలు అనుకుంటారు రైతు పెద్ద అనుకుంటారు వాళ్ళు మిమ్మల్ని రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్క రా రానా రే మర్యాద గిరియాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమైనా గజాల అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తావా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద ఆలోచించరా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకున్నా సార్ వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్ వేరే బెల్తి నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని హ్యాండ్స్ ఫ్రీ సార్ అయ్య బాబు అమ్మో సార్ 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 ఎక్కువ బాబా పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడు దా గదలాగడ ఎరగదీస్ నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాకరా ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజ్ గారు వేసుకోండి చాలా బాగు బొక్క ఒరే గజ్జి నువ్వు కూడా డాన్స్ చేయరా సార్ నాకు కరెక్ట్ గా రా సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద అంటాను చెయ్యి మల్లె తోట వెనకాల మీ మనసైలది దొరుకుతుంది మనసైలది దొరుకుతుంది దొరుకుతుంది పొద్దున్నీ ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు దీని సోడా బుద్ధి కళ్ళ పోతాను నువ్వు వచ్చావేంట్రా రా అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితులు చెప్తున్నావు ఈ డేవడ్రా భోగి హెడ్ మాస్టరా అవును రే
ఏమి అందం, ఏమి చందం, నా బంగారు తల్లే తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. కాదు కాదు, ఇప్పుడే బరిలో దిగిన పందెం కోళ్ళ ఉంది. దీన్ని అలాగైనా గెలిచి అలనుంది. వర్షంలో తడిసిన సిమెంట్ బస్తాల మంచి దిట్టం ఉంది. అమ్మాయి కనపడితే చాలు ఓ ఓ అని శివాలెత్తిపోతారు దరిద్రులు. ఏంటే రావద్దు రావద్దంటే ఎందుకు వచ్చా? పో బావా, నీ మీద నాకు ప్రేమ రోజు రోజుకి వరల్డ్ బ్యాంక్ అప్పులా పెరిగిపోతూ ఉంటే నీకు మాత్రం నా మీద ప్రేమ రోజు రోజుకి డాలర్ ముందు రూపాయిలా పడిపోతూ ఉంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా. సారీ అండి, మీకు తగిలినట్టుంది. అయినా మా బావ లేని బ్రతుకు అసలు బ్రతికే కాదు. నేను నువ్వెక్కడికి పో, మీ బావ నేరూపిస్తానమ్మా, నేరూపిస్తాను. దోస్త్, నీ మరదలు ఇక్కడే ఉంటుంది అంతే. రేయ్, అమ్మకి గది చూపించడరా, వెళ్ళండి. ఆ గదిలో ఈ గదిలో ఎందుకులే బావా, నా కుచల్ కుమార్ గదిలోనే ఉంటుంది బంగారు తల్లి. ఇరువేసిన చెట్టులా పెరిగావమ్మా. ఆహా, చూడమ్మా ఈ బంగారు తల్లి నీ రూమ్ లో ఉంటుంది. ఈ అమ్మాయి నీ రూమ్ లోనే ఉంటుందమ్మా. ఈ తెలుగు తల్లిని తీసుకెళ్ళమ్మా. బాపురే గారు, వాణ్ణి వాడా. అదే, ఈ అమ్మాయిని మీ అమ్మాయి రూమ్ లో ఉంచొద్దు. ఏంటమ్మా, ఏంటి చెప్పేది? ప్రతి వాళ్ళు ఏదో సలహా ఇస్తారంటి. బాబరే గారు, అంటే ఈ అమ్మాయికి నిద్రపోయేటప్పుడు పక్కన వాళ్ళ పైన కాలు వేసి అలవాటు ఉందండి. అయితే ఏంటండి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి మీద కాలేస్తుంది, ఈ అమ్మాయి ఆ అమ్మాయి మీద కాలేస్తుంది. ఆడవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలేసుకుంటే వాట్ ఇస్ రాంగ్? బాబరే గారు చెప్పావు గానీ, నువ్వు పదమ్మా. బాపురే 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 బాపురే, ఏంటే స్పీడ్ బ్రేకర్ లాగా? రెండు కత్తులు ఒక వరలో ఉండకూడదు, రెండు కప్పులు ఒకే బెడ్రూమ్ లో ఉండకూడదు. చాలా గొప్పగా చెబుతున్నాడా, రాసుకోండి రాసుకోండి. రెండు కత్తులు రెండు వరలు ఏంటయ్యా? రెండు సిమ్ కార్డులు ఒక సెల్లో పెట్టుకుని యూజ్ చేస్తున్న రోజులు ప్రతి వాడు సలహా ఇచ్చేవాడే. అమ్మా, తెలుగు తల్లి మా అమ్మాయిని దగ్గర పెట్టుకుని తెలుగుతనం అంటే ఏంటో నేర్పించమ్మా. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ను ఉన్నేసినా పట్టించుకొట్ట. ఇంకోసారి ఎవరి పట్ల అలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు, ఆకలిస్తుంది, కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రే రేయ, ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంత అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ అబ్బే నిజమే, బయటకు వెళ్ళాను బట్ రాబో. ఏ పట్టుకుని ఉంటారు, ఏదో తీసుకురావా, బాబుట తింటా లేదా మొహాన్ కొడతావు. మరి డబ్బులు, డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు? వెళ్ళి బట్రావయ్యా, ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనట్టు. అరే బుజ్జి, డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళ దుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకు? గిడి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్.
కంప్యూటర్ గురించి ఏం తెలుసురా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఎదవ తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? వదిన శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్న. వదిన వెజిటేరియన్. వెంకి పొన్ వదిన రా, తర్వాత మొత్తం తినేసామంటాం. కొత్తగా అడుగుతారేంట్రా, నేను ఎప్పుడో నాన్ వెజ్ తిన్నానా? ఎద్దవా, అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాబే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్లాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు అప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో నో, అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ లాంటివి తినేస్తున్నారు, నాకు ఎంత ఇష్టం. ఒకటే ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నోనో, అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే, ఏటో చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే, రేపు మాపై అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకూర తిని బతకాల్సిందే. పోనీ బతుకు చెడా.